తాము అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఎలాగైనా సరే శాశ్వతంగా కాపాడుకోవాలి అని చెప్పి ఒక దురాశ కలగటం సహజంగా ప్రతి నాయకుల్లో ఉండేటటువంటి ఒక దుర్లక్షణం. చరిత్ర వీళ్ళు మరిచి అలా ప్రవర్తిస్తారో, లేకపోతే ఈ అరిషడ్ వర్గాలు వారిలో డబుల్ అయిపోయి ఇలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. కానీ అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు, అది బూమరాంగ్ అవుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే పదవిలోంచి దిగిన వెంటనే అది మనకి టైట్ స్లాప్ అయి కొడుతుంది అని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. తెలుసుకున్నా కూడా తాము అక్రమంగా సంపాదించినటువంటి విపరీతమైన డబ్బుతో వ్యవస్థల్ని మేనేజ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవన్నీ వీరితో తప్పులు చేయిస్తూ ఉన్నాయి. నేను మాట్లాడుతున్నది బీఆర్ఎస్ గురించి. తెలంగాణలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలనలో నెలకొన్నటువంటి సందిగ్ధత అండ్ ఆయన అనుసరించినటువంటి కొన్ని అనుమానాస్పద వ్యవహారాల గురించి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయానికి వస్తే ఎన్నో రకాలైనటువంటి హేయకరమైన సిగ్గుమాలినటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అధికారాన్ని కాపాడుకోవడానికి లేదా అక్రమ కేసుల నుంచి బయటపడటానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వంటి వాటిని వినియోగించుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని వినియోగించుకున్నారు, అధికారుల యొక్క బాధ్యతల్ని దుర్వినియోగం చేసుకున్నారు అనేది స్పష్టమవుతూ ఉంది. దానికి సంబంధించిన ఒక చిన్నపాటి కథనం ఒకసారి చూద్దాం. తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ రిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా? బీజేపీ అధిష్టానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ ప్రణాళిక రచించారా అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ ప్రశ్నలన్నింటికీ అవును ఎస్ అని సమాధానాలు ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ వేసిన ఎత్తుగడ పోలీసుల వైఫల్యంతో విఫలమైనట్లు చెప్పారు. అదొక్కటే కాదు, తన నేరాంగీకార వాంగ్మూలం అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు సంచలన అంశాలని వెల్లడించారు. పోలీసులను పావుగా వాడుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమలు చేసిన అనేక ఎత్తులు ఇప్పుడు దీని వలన బయటపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పలు కొత్త విషయాలను రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. దాని ప్రకారం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు చెందిన 4 ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని ఇప్పటి వరకు చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ వాస్తవానికి బీజేపీ పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపింది. అయితే ఈ విషయం కేసీఆర్కు తెలియడంతో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో 3 ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని ఆదేశించినట్లుగా రాధాకిషన్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ను అరెస్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేరసారాలు ఆడాలి అన్నది కేసీఆర్ ఎత్తుగడ అని ఆయన వివరించారు. ఈ కేసుకు సంబంధించి కేరళలోని మాతా అమృతానందమయ ఇన్స్టిట్యూట్లో ఉన్న కీలక వ్యక్తిని అరెస్టు చేసేందుకు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కేరళకు వెళ్లగా ఆయన తప్పించుకున్నారు. దీంతో ఆయన అరెస్టు చేసేందుకు నల్గొండ ఎస్పీ రమా రాజేశ్వరి, ఇన్స్పెక్టర్ గట్టు మల్లుతో పాటుగా ఇతర అధికారులను చార్టర్డ్ విమానంలో కేరళకు పంపించారంట. అయినా కూడా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అంతలోనే న్యాయస్థానం ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసింది సిబిఐకి. ఆ సమయంలో అనుకున్న విధంగా పని జరగకపోవడంతో కేసీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని రాధాకిషన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాగా ఈ సమయంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఊపు మీద ఉన్న బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ ఆ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బీజేపీకి చెందినటువంటి కొందరు టచ్లోకి వెళ్లారని, పార్టీ మారేందుకు ఆయన్ను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ నుంచి సమాచారం వచ్చిందని ప్రభాకర్ రావు నాతో చెప్పారు. బీజేపీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేని కేసీఆర్ ఎమ్మెల్యేలతో పాటుగా బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాలని సూచించారు. ఈ పనిని ప్రణీతరావు అప్పచెప్పారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటుగా కొన్ని ఆడియో క్లిప్లను సేకరించి పంపాడు అతడు. అవే ఆడియో క్లిప్లను సీఎం కేసీఆర్కు ఇచ్చాము. తమకు అనుకూలముగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సూచించిన సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ఆదేశాలతోనే పైలట్ రోహిత్ రెడ్డి మరో 3 ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతల తరఫున వచ్చిన నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరి వ్యవహారం రికార్డు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఎస్ఐ శ్రీకాంత్ను ఢిల్లీ పంపి కెమెరాలను తెప్పించి సమావేశానికి ఒక రోజు ముందు ఫామ్ హౌస్లో బిగించారని రాధాకిషన్ రావు వివరించారు.
పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును గత ప్రభుత్వ పెద్దలు కావాలనే ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించినట్లుగా రాధాకిషన్ రావు వెల్లడించారు. ఆయన ఇంటెలిజెన్స్కు వచ్చిన తరువాతే నాతో సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇంటెలిజెన్స్ ఎస్ఐబి టాస్క్ ఫోర్స్కు తీసుకొచ్చారు. నాది కూడా అదే సామాజిక వర్గం కావడంతో అప్పటి ప్రభుత్వం నాకు 3 ఏళ్లు టాస్క్ ఫోర్స్ డీసీపీగా అవకాశం ఇచ్చిందని తెలిపారు. ముఖ్యంగా భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్రావు, వేణుగోపాలరావు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసుకుని లీడ్ చేశారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ పరంగా తాను మొత్తం వ్యవహారం దగ్గరుండి నడిపించానని రాధాకిషన్రావు తెలిపారు. 2023లో బీఆర్ఎస్ పార్టీని 3వ సారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ టీంలు అహర్నిశలు కృషి చేసినట్లుగా రాధాకిషన్రావు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యాపారులను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేవాళ్లమని, వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని దాన్ని అడ్డుకుని సీజ్ చేసేవాళ్లమని వివరించారు. అలాగే బీఆర్ఎస్ గెలుపును అడ్డుకునేవారు, పార్టీ మనుగడకు ఇబ్బందికరంగా మారిన కొంతమంది ప్రముఖులతో పాటుగా పార్టీలోనే ఉన్న అసంతృప్తితో రగిలిపోతున్న అనుమానితుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పెద్ద ఆయనకు చేరవేశామని రాధాకిషన్రావు పోలీసులకు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న సెంబీపూర్ రాజుపైన, కడియం శ్రీహరితో విభేదాలున్న రాజయ్య పైన, తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైన, రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లపై కూడా నిఘా పెట్టి ట్యాప్ చేశామని రాధాకిషన్రావు పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఈటెల, బండి సంజయ్, ఎంపీ అరవింద్, అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, వారితో పాటుగా ఎన్టీవీ చైర్మన్ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా రాధాకిషన్రావు వాంగ్మూలం ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్రావు ఆదేశాల మేరకే ప్రణీత్రావుతో డైరెక్ట్గా టచ్లోకి వెళ్ళి ఐన్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్రావు అందించిన సమాచారంతో పలువురు ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును ప్రణీత్రావు టార్గెట్ చేసి కేసులు నమోదు చేశారని రాధాకిషన్రావు పేర్కొన్నారు. ఇన్నిన్ని విషయాలు బయటపడుతూ ఉండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత హేయమైనటువంటి చర్యలకు పాల్పడింది, ఎంత దుర్వినియోగానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడింది అనేది స్పష్టమవుతున్నది. ఇవే గనక నిజాలైతే, నిజాలు అవ్వక మానవు కానీ నిర్ధారితమైతే, వీటికి తగిన శిక్షలు మాత్రం ఎంతటి వారైనా సరే వాళ్ళకు పడాల్సిందే. పాలన చేయండి అని చెప్పేసి ప్రజలు పదవులు ఇస్తే పక్కింటోడు ఏం మాట్లాడుకుంటున్నాడు, ఎదురింటోడు ఏం మాట్లాడుకుంటున్నాడు అని చెప్పి చెవులు పెట్టి, గోడకి బొక్క పెట్టి చెవులు పెట్టి వినేవాడు ఇంక ప్రజలకు పాలన ఏం చేస్తాడు? సమయమంతా దానికే పెద్ద బొక్క పడితే ఇంక ఏం చేస్తారు చెప్పండి? ఇది జరిగింది. సో ఇదా జరిగింది అని చెప్పి ఇప్పుడు ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది కనుక నిజ నిర్ధారణ అయితే, టెక్నికల్గా మాట్లాడాలంటే దోషులుగా అనుమానితులందరూ, నిందితులందరూ దోషులుగా ఫిక్స్ అయితే వీరిపై ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎటువంటి శిక్షలు వీరికి పడతాయనేది తేలాల్సినటువంటి విషయం.